నా పేరు యాదగిరి శేఖర్రావు, ట్రస్మా చీఫ్ అడ్వైజర్. ముఖ్యంగా గత 32 సంవత్సరాల నుంచి విద్యా బోధనలు, విద్యా సంస్థలు నడుపుతూ నేటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా పాఠశాలల్లో కలగరిపి తిరుగుతూ ట్రస్మా సంఘాన్ని గత 22 సంవత్సరాల నుంచి ఒక ఫౌండర్ మెంబర్గా ఖమ్మంలో పురుడు పోసుకొని నేటికి 33 జిల్లాల్లో దాదాపు 5000 పైచలకు మెంబర్షిప్తో, ముఖ్యంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నా లేకున్నా మా బడ్జెట్ స్కూల్స్, మా కమిటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ పాఠశాలల కన్నా చాలా గొప్పగా ముందంజల్లో ఉన్నాయి. అటు సంస్కృతి పరంగా కానీ, అటు నీతి పరంగా కానీ, ఎథిక్స్ కానీ, మేనర్స్ విషయంలో కానీ, ప్రాపర్ బిహేవియర్ విషయంలో కానీ, మార్కులే కొలమానం కాదు, పుస్తకాలే కాదు, పుస్తకాలు చదివితే మార్కులు వస్తాయి, కానీ మేము సంస్కారాన్ని, మనుషులను చదివే విధంగా, తల్లిదండ్రులు ప్రేమించే విధంగా, పాఠశాలను ప్రేమించే విధంగా దేశభక్తిని పెంపొందించి ఒక కమిటెడ్ స్కూల్స్గా వ్యవస్థలను స్టార్ట్ చేసి ఈరోజు ట్రస్మా సంఘాన్ని కూడా కేవలం మార్కులకే కాదు, ఫీజులకే కాదు, ఇలా ఫీజులే తీసుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం కాదు, మేము కేవలం మెయింటెనెన్స్ కోసం, మేము వ్యాపార ధోరణి కాకుండా, వ్యాపార శాలలు కాకుండా, కేవలం మానవతా దృక్పథంతో, మానవీయ కోణంతో, మాకు ఉద్యోగాలు దొరకక, ప్రభుత్వ సహకారాలు లేకున్నా కేవలం తల్లిదండ్రులే మా ఆస్తిపాస్తులుగా ఎంచుకొని నిరుద్యోగులైన మేము లక్షల మందికి ఉపాధినిచ్చి, లక్షల మందికి విద్యను అందించి ప్రపంచానికి గొప్ప విజేతలుగా అందిస్తున్నటువంటి సంస్థలు ఇవాళ. మరి ఇలాంటి సంస్థలు ఈరోజు అనేక సందర్భాల్లో కోవిడ్ ముందు కానీ, కోవిడ్ తర్వాత కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. ముఖ్యంగా మా పాఠశాలలన్నింటినీ కూడా ప్రభుత్వం తన పెత్తనంతో అనేక అంటే అవస్థలు పెడతా ఉంటుంది, అలాగే మా పాఠశాలల పైన కమర్షియల్గా కూడా వసూలు చేస్తూ ఉంది పన్నులు. ఉదాహరణకి ఎలా, మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, అలాగే వాటర్ బిల్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కావచ్చు, అనేక రకాలుగా ట్యాక్సులు విధించి రాబో రోజుల్లో జిఎస్టీని కూడా విధిస్తామని అంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రతిదానికి కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా మేము మొక్కవని ధైర్యంతో, తల్లిదండ్రులు ఉన్న ధైర్యంతో, విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న ధైర్యంతో, మా ఉపాధ్యాయులతో, మా తల్లిదండ్రులతో, సమాజంతో మమేకమై అనేక మంది అవసరాలను తీరుస్తూ ఉద్యోగాలకు కొరకై మేము తిరిగిన దొరకని సమయంలోనే ఇలా నిరుద్యోగులైన మేము పాఠశాలను పెట్టాం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మమ్మల్ని కమర్షియల్గా చూడకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చూసి మా పాఠశాలకి వెన్నుదన్నుగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇదే సందర్భంలో మా పాఠశాల పట్ల మీరు సబది తల్లి ప్రేమ కాకుండా ఈ మిక్స్డ్ ఎకనామిక్లో ప్రభుత్వంలో అటు ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క ప్రైవేట్, రెండు పాఠశాలలు అవసరమే. ఈరోజు 60% ఉన్న విద్యార్థులు మా దగ్గర, తల్లిదండ్రులు అందరూ కూడా మా పాఠశాలను ఎంచుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే చక్కని విద్య, చక్కని సంస్కృతి, చక్కని సంస్కారం, దేశభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, పాఠశాల పట్ల గౌరవం, ఇవన్నీ పెంపొందిస్తున్నాం కాబట్టి, ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక మానవనీయ కోణంతో పాఠశాలలు నడుపుతున్నాం కాబట్టి చాలామంది ఈరోజు మా వెంట ఉన్నారన్నారు. వాళ్ళందరికీ కూడా శిరసాంచి నమస్కరిస్తూ రాబో రోజుల్లో ఇంకా కూడా నూతన విద్యా విధానాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా పెట్టాదో, నూతన నెప్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ఇలా తీసుకుంటుందో దాన్ని కూడా మేము ముందు వరుసలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక నిపుణుల చేత మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. మా టీచర్లందరినీ కూడా ఏదైతే సెలక్షన్ చేసుకున్నామో ఆ టీచర్లందరికీ కూడా శిక్షణ ఇస్తూ ఉంటాం, తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం, విద్యార్థులకు కూడా అనేక రకాలుగా శిక్షణ ఇస్తూ ఉన్నాం. మరి మా ప్రైవేట్ పాఠశాలని కూడా మాకుమ్మడిగా ఒకే సంఘం ట్రస్మా, ఈరోజు తెలంగాణ అంతటా కూడా ఉన్నది తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. మా యొక్క సంఘం ఈరోజు తెలంగాణనే కాదు, భారతదేశంలోనే ఒక నెంబర్1 సంఘంగా ఏర్పడింది. మరి ఈ సందర్భంగా సంఘ సభ్యులందరికీ మరొక్కసారి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు మనం రాబో రోజుల్లో టెక్నాలజీ కానీ ఇలా ఏదైతే డిజిటల్ కాంటెంట్ ఉందో, ఏదైతే మనకి ఇలా బోర్డ్స్ వచ్చాయో, ప్రతిదీ కూడా డిజిటల్ ఏర్పడ్డది. మరి ఈ వ్యవస్థలో మనం కొంత ముందుండాలంటే ఆ రంగాలలో అభివృద్ధి చెందాలి. అలాగే ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇలా చూస్తూ ఉన్న మనం విద్యార్థులకు కొంత మానసికంగా కానీ, అలాగే ఇతర దురలవాట్లకు కానీ అలవాటు పడ్డా ఉన్నారు. అది కొన్ని రకాల ఇబ్బంది కూడా ఎదురవుతా ఉంది. మరి అవన్నింటినీ కూడా నేను ఇలా అంటా ఉన్నాను, మనది సెక్యులర్ స్టేట్, ఒక సెక్యులర్ అనే పదము మన ప్రైవేట్ పాఠశాలలో చాలా చక్కగా ఉంటుంది.
మనం ఏ ఇంటర్వ్యూ చేసినా కులం అడగం మతం అడగం, ఏ అడ్మిషన్ ఇచ్చినా కులం మతం అడగం, అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు మనం సమానమే. ఇలా అన్ని పండుగల విశిష్టం చెప్తా ఉంటాం, అది రంజాన్ చెప్తాం, ఇటు క్రిస్టమస్ చెప్తా ఉంటాం, అటు అలాగే బతుకమ్మ చెప్తా ఉంటాం. అదే అన్ని గ్రంథాలను కూడా గౌరవిస్తాం మనం, ఇలా ఖురాన్ను గౌరవిస్తాం, ఇలా బైబిల్ను గౌరవిస్తాం, ఇలా భగవద్గీతను కూడా గౌరవిస్తాం. మరి ఇలా ప్రతి గ్రంథాన్ని కూడా విశిష్టత తీసుకున్నాం కాబట్టి ఈ గ్రంథాలు కనుక పిల్లలు చదివినట్లయితే, చిన్నప్పుడే వాళ్ళు కనుక చదివినట్లయితే, కంఠస్థం చేసినట్లయితే, వాళ్ళందరికీ కూడా చక్కగా ఒక విద్యనే కాదు భగవద్గీత కనుక చదివినట్లయితే, భగవద్గీత యొక్క సారాంశము వచ్చినట్లయితే వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మొక్కవని ధైర్యం పెరుగుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాడు, ఉచ్చారణ కూడా చక్కగా వస్తూ ఉంటుంది, మనోబలం మనోధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇతరులతో ఎలా మాట్లాడాలనే అంశాన్ని కూడా తన లోపల తను క్రోడీకరించుకొని గొప్పగా ముందుకెళ్తా ఉంటాడు. అలాగే ఖురాన్ కావచ్చు, అలాగే బైబిల్ కావచ్చు. మరి నేను ఓ హిందూ ముస్లిమో ఓ క్రిస్టియన్ గురించి ఇంకా బౌద్ధుడు చెప్పట్లే, భారతదేశంలో ఉన్న ప్రజలు భారతీయ సంపదను భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి దీనిలో నేను ఏమంటున్నానంటే, భగవద్గీత చిన్నప్పుడు నేను ఎప్పుడో 70 నెలలు చదువుకున్నా, మేము మా గ్రామంలో కలమడు జన్నారం మండలంలో ఉంది, అక్కడ చదువుకున్నప్పుడు నేను చదువుకున్న ఇప్పటికీ నాకు ఆ శ్లోకాలు 700 శ్లోకాలు 18 అధ్యాయాలు గుర్తొస్తూ ఉంటాయి. మా పాఠశాలలో కూడా భగవద్గీత దాదాపు 150 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువాణి తిరుమతి మమ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా బ్రహ్మార్పణం బ్రహ్మరవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం. ఇలా అనేక సందర్భాల్లో